హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ రైతు బిడ్డ. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, తమ్మాయిలు చూశారు కదా. ఈరోజు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్లు ఎక్కువైపోయాయి కాబట్టి దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఈజీ చిట్కా అండి ఇది, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఖర్చు లేకుండా ఈజీగా తగ్గించుకోవచ్చు ఈ కొలెస్ట్రాల్ని, హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా. ఇది చిట్కా పాటించారంటే మీకు జన్మలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఇది నా గ్యారంటీ. మేము పాటించాము, మీతో కూడా షేర్ చేసుకోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మీరు కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. ఈ మధ్య కొలెస్ట్రాల్ ప్రాబ్లంలు అంతా ఎక్కువైపోయాయండి, 30-35 ఇయర్స్ వచ్చిందంటే చాలు, హార్ట్ అటాక్లు అంతా వచ్చేస్తున్నాయి. దీని ఏమంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనం తినే ఫాస్ట్ ఫుడ్స్ కానీ మన జీవన శైలి మారడం వల్ల ఇదంతా కారణమే అనుకోవచ్చు. మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ అని చెడు కొలెస్ట్రాల్ అని రెండు ఉంటాయండి. మంచి కొలెస్ట్రాల్ గుండెకి రక్షణ కలిగిస్తే, చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె సంబంధ వ్యాధులను కలుగజేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ చెక్ పెట్టాలంటే ఈ సింపుల్ చిట్కా పాటించండి. ఈ చెడు కొలెస్ట్రాల్ ఏం చేస్తుంటే రక్తనాళాలకి అంటుకుపోతుంది, అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అంతా వచ్చేస్తాయి మనకి. ఈ చిట్కా పాటించారంటే ఈ హార్ట్ రక్తనాళాలు బాగా సర్వీసింగ్ చేయబడతాయండి, మొత్తం అంతా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగిచ్చేస్తుంది. ఇది మంచి టిప్ అండి, నేను ఊరికే చెప్పట్లేదు, మేము పాటించాము. జనవరిలో మేము ఇక్కడ హెల్త్ చెకప్కి వెళ్ళాము తిరుపతిలోనే స్విమ్స్కి, అప్పుడు రిపోర్ట్ చూసి డాక్టరు కొలెస్ట్రాల్ పెరుగుతోంది మా వారికి, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అన్నారు. ఏదైనా ట్యాబ్లెట్స్ ఇమ్మంటే అంత ప్రాబ్లం ఏం లేదు, వాకింగ్ చేయండి సరిపోతుంది అన్నారు. వాకింగ్ చేస్తూ ఏదైనా కొంచెం ఈజీగా ఉండే టిప్ పాటిద్దాం అనుకున్నాము. అంత సర్చ్ చేస్తే ఇదొకటి ఈజీగా అనిపించింది, ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు అనుకున్నాము, ఫాలో అయ్యాము. జనవరిలో ఫస్ట్ 10 డేస్ తిన్నారండి ఇది, తమలపాకు, అల్లము, తెల్లగడ్డ, తేనె కలుపుకొని ఇది పొద్దున్నే పొరగడుపునే తినాలండి. పొద్దున్నే బ్రష్ చేసుకునేసి కావాలంటే నీళ్ళు తాగొచ్చు అంతేగాని ఏం తినకూడదు. ఇది తినేసి 1 గంట తర్వాత ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఏమైనా మీ రెగ్యులర్గా ఏం తీసుకుంటారో అది తీసుకోవచ్చు, 1 గంట వరకు ఏం తినకూడదండి. డైలీ 1-10 డేస్ చేయండి. మీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటే, కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేదనుకుంటే అప్పుడప్పుడు తినండి సరిపోతుంది. ఇది తింటూ మా వారు 1/2 అవర్ వాకింగ్ చేశారు, జనవరి ఎండింగ్ కంటే 10 కేజెస్ తగ్గారండి, మంచి రిజల్ట్ వచ్చింది, కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోయింది బాగా. దానివల్ల మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది తిన్నాక 1 అవర్ వరకు ఏమీ తీసుకోకూడదు. ఇదేమంటే ఈ రక్తనాళాలంతా క్లీన్ చేస్తుందంట గుండె హార్ట్ని, ఈ రక్తనాళాలని అంతా సర్వీసింగ్ లాగా చేసేస్తుందంట. ఇది 3 మంత్స్కు, మీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటే కనుక 3 మంత్స్కు 4 మంత్స్కు ఒకసారి కంటిన్యూగా 10 డేస్ తినండి. 3 మంత్స్కు ఒకసారి 4 మంత్స్కు ఒకసారి తినండి కంటిన్యూగా 10 డేస్. మళ్ళీ 3 మంత్స్కు ఒకసారి, ఫస్ట్ అయితే 3 మంత్స్కు తినండి స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత 4 మంత్స్కు 5 మంత్స్కు ఒకసారి తింటూ ఉండండి. మీకు జన్మలో హార్ట్ ప్రాబ్లం అంటూ రాదు, ఇది నా గ్యారంటీ. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేకుండా జీవించగలరు. సరే, ఒకసారి నేను వీడియో కూడా మేము పొద్దున్నే తినేటప్పుడు ఒకసారి వీడియో చేశాను, అది కూడా చూపించేస్తాను. సరే రండి. ఫస్ట్ తమలపాకు తీసుకోండి, బాగా కడుక్కోండి, దాన్ని కడుక్కొని తొడిమి తీసేయండి. తొడిమి తీసేసి నేను చూపిస్తున్నాను చూడండి, చిన్న అల్లం ముక్క, అల్లం ముక్క చెక్కు తీసేసి చిన్న చిన్న పీసులుగా చేసుకోండి. ఇది ఖచ్చితంగా పాటించండి, కొలెస్ట్రాల్ ఉంటే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. చిన్న అల్లం ముక్క చాలండి. తెల్లగడ్డ పొట్టు తీసేసి చిన్న చిన్న పీసులుగా, అది పీసులుగా చేసుకోండి, నేను చూపిస్తున్నాను చూడండి. 1 స్పూన్ అల్లం, ఇది తేనె వేసుకోండి, దాంట్లోకి వేసుకొని పొరగడుపును తినేయండి. 1 గంట తర్వాత టిఫిన్ చేయాలి, మంచి రిజల్ట్ ఉంటుంది. కంటిన్యూగా 10 డేస్ చేయండి.
3 months ఒకసారి 10 days ఫాలో అవ్వండి. దాంతో పాటి ఒక 15 minutes 20 minutes వాకింగ్ చేయండి. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చూడండి, అల్లం కడిగేసి చెక్ తీస్తున్నాను. ఓకే అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, బాయ్ అండి. చూడండి నేను చేస్తున్నాను, అట్లే తినేసేది అంతే.